నేటి ముఖ్యాంశాలు. అక్టోబర్ 2న జరిగే రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేద్దాం, స్వచ్ఛంద సంస్థల విజ్ఞప్తి. తాండూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో శ్రమదానం, పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ అధికారులు. వీరసేవ సమాజం మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. అంగన్వాడీ టీచర్ల సమ్మెకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, ప్రభాకర్ గౌడ్. పాలమూరులో జరిగిన పీఎం సభకు తాండూర్ నుండి భారీగా బయలుదేరిన బీజేపీ నాయకులు. తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వీణా శ్రీనివాచారిని ఘనంగా సన్మానించిన వాకర్స్ క్లబ్ మరియు స్నేహితులు. మల్కాపూర్ సర్వే నంబర్ 15లో భూ వివాదం, ఒకరిపై ఒకరు ఆరోపణలు. యాలల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం, పాల్గొన్న సీనియర్ నాయకులు. తాండూర్ పట్టణంలోని వార్డు నంబర్ 3లో నూతన కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏర్పాటు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పీసీబీ జహంగీర్పై దాడిని ఖండించిన కాంగ్రెస్ పార్టీ తాండూర్ పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో సోమవారం రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని స్వచ్ఛంద సంస్థల నాయకులు పిలుపునిచ్చారు. రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ద్విచక్ర వాహనాలపై ర్యాలీని కూడా నిర్వహించారు. ర్యాలీని తాండూరు డిఎస్పీ శేఖర్ గౌడ్ ప్రారంభించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తాండూర్, ఆల్ ఇండియా మార్వడి హ్యూమన్స్, ఆర్యవైశ యువజన సంఘం, ఆర్యవైశ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే రక్తదాన శిబిరంలో యువకులు భారీ ఎత్తున పాల్గొనాలని, రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని కాపాడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మార్వడి హ్యూమన్స్ ప్రతినిధులు మన్మోహన్ సర్డా, ఆర్యవైస సంఘం అధ్యక్షులు కటకం వీరేందర్, కౌన్సిలర్ మంకాల రాఘవేందర్, లయన్స్ క్లబ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని ప్రతి సంవత్సరం వల్లే ఆర్యవైస యువజన సంఘం, లయన్స్ క్లబ్ మరియు మారుడి హ్యూమన్ సంయుక్త ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాల నుంచి మేము ఈ సంఘాలతో కలిసి రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నాము. అదేవిధంగా రేపు అక్టోబర్ 2 రోజు కూడా మళ్ళా బాలాజీ మందిర్లో రక్తదాన శిబిరం కలదు. ఈరోజు అందులో భాగంగా మన గౌరవ డిఎస్పీ శేఖర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో మన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈరోజు ఈ ర్యాలీ తీయడం జరిగింది. ప్రజల్లో ఒక భయాందోళనలు ఉన్నాయి, రక్తం ఇస్తే నాకు ఏదో అవుతుంది అని చెప్పేసి. అని అలాంటి భయాందోళన ఎవరికి కలగకుండా ఉండడానికి ఈరోజు ఈ అవగాహన ర్యాలీ తీయడం జరిగింది. 18 సంవత్సరాల పైబడిన వాళ్ళు, ఆరోగ్యవంతులు ఎవరైనా కానీ ఈ రక్తాన్ని ప్రతి 4 నెలలకు ఒక్కసారి ఇవ్వచ్చు. రక్తాన్ని ఇవ్వడం వలన మనం ఇంకా ఆరోగ్యంగా ఉంటాం, కానీ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ నీరసం కానీ రాదు. ఈరోజు మన తాండూరులో బ్లడ్ బ్యాంక్ ఏర్పడిన తర్వాత ఎన్నో సంఘాలు ప్రతి నెలకొకసారి, 2 నెలలకొకసారి ఎంతోమంది ఈ రక్తదాన శిబిరాలు నిర్వర్తిస్తున్నారు. అయినా కానీ మన తాండూరులో రక్తము ఇంకా కొరత పడుతూనే ఉంది. ఎంతోమంది ఈరోజు మనకు గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు డెలివరీస్ జరుగుతున్నాయో, చాలామందికి కూడా ఈ రక్తం అవసరం పడుతుంది. కావున ప్రజలు ఎలాంటి భయాందోళన చెందకుండా, ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో మీరు కూడా మీ సమయాన్ని కేటాయించి ఒకసారి రక్తం ఇచ్చి మీరు కూడా రక్తదాతలు అయ్యి ఇతరుల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి ఈ కార్యక్రమం మేము చేస్తున్నందుకు మీ అంత ప్రజల సహకారం కూడా మాకు కావాలని చెప్పి కోరుతూ, మాకు మేము ఇంత ఈ కార్యక్రమం చేస్తున్నందుకు సహకరిస్తున్న సంస్థలకు, పెద్దలకు, అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరిగినప్పుడు రక్తాలు చాలా ఎంతో అవసరం. ఇంతకుముందు మేము గతంలో ఇందుజన సంఘం కానీ లయన్స్ క్లబ్ కానీ చేసినప్పుడు ఇక్కడ తాండూరులో బ్లడ్ బ్యాంక్ లేకపోయేది. విజయనగర్ కానీ రెడ్ క్రాస్ వారికి లెటర్లు రాసి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన 3 సంస్థల యొక్క నిర్వాహకులకు కానీ ప్రతి ఒక్క సభ్యునికి ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ప్రతి ఒక్కరూ రక్తాన్ని దానం చేసి వారి యొక్క వారు ఇతరుల ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు. రెండవది, రక్తం మనం దానం చేయడం వల్ల కూడా మన శరీరంలోని మళ్ళీ రక్తం ఉద్భవించి మరి మన యొక్క ఆరోగ్యాన్ని ఇంకా మెరుగుపరిచే అవకాశం కూడా ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను.
స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం తాండూర్ మున్సిపల్ ఆధ్వర్యంలో శ్రమదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాండూర్ పట్టణంలోని గాంధీ చౌక్ నుండి ఇందిరా చౌక్ వరకు ప్రత్యేక పారిశుద్ధ కార్యక్రమాలను నిర్వహించారు. డివైడర్ల పక్కన ఉన్న పిచ్చి మొక్కలను మట్టి దిబ్బలను తొలగించారు. ఈ కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పరిమల్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ అహ్మద్ షఫీఉల్లా, మేనేజర్ నరేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు రమేష్, జవాన్లు శ్రీనివాస్, బాలు, వీరన్న, అశోక్, వెంకటేష్, గౌతాపూర్ శ్రీనివాస్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఆదివారం తాండూర్ పట్టణంలో వీరశైవ, వీరశైవ యువదళ్, జంగమ సమాజం, వీరశైవ మహిళా మండలి, వీరశైవ కాంప్లెక్స్ దగ్గర శ్రమదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వార్డ్ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమాజం అధ్యక్ష కార్యదర్శులు, సభ్యులు పాల్గొని దుకాణాల సముదాయం వద్ద శ్రమదానం చేపట్టారు. చీపురులతో రోడ్లను శుభ్రం చేశారు. చెత్త చెదారాన్ని తొలగించి ట్రాక్టర్లో నింపారు. అనంతరం పలువురు మాట్లాడుతూ స్వచ్ఛతకు అందరూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలని, స్వచ్ఛత పాటించడంలో అందరూ భాగస్వామి కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజం గౌరవ అధ్యక్షులు వాలి శాంతకుమార్, అధ్యక్షులు ఆర్ బసవరాజ్, ఉపాధ్యక్షులు సడిగి భద్రన్న, కార్యదర్శి లింగదల్లి రవికుమార్, కోశాధికారి వాలి శ్రావణ్ కుమార్, కార్యవర్గ సభ్యులు తంబాకు చంద్రశేఖర్, శెట్టి భాస్కర్, గౌరీశంకర్, గూలి పరమేశ్వర స్వామి, గంగా శ్రవణ్ కుమార్, జంగమ సమాజం అధ్యక్షులు గూలి శివకుమార్ స్వామి, విశ్వనాథం స్వామి, జొన్నల బసవరాజ్, గంగిమల్ల పద్మాకర్, నిర్ని వీరేందర్ తదితరులు పాల్గొన్నారు. చీపురు పట్టు చెత్తను పట్టు చీపురు పట్టు అది ఒత్తు తరిపేస్తాను. సమాజం ద్వారా నరేంద్ర మోడీ గారి ఆదేశాల ప్రకారంగా ఈనాడు వీరశైవ కాంప్లెక్స్ ఆవరణలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం, ఇక్కడ ఉన్నటువంటి చెత్త చెదారాన్ని కూడా మొత్తం క్లీన్ చేయడం జరిగింది. వీరశైవ సమాజ సభ్యులు, ఇతర సభ్యులందరూ కూడా చాలా అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వారందరికీ కూడా సమాజం తరఫున ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మహాత్మా గాంధీ యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మనం చేసేటటువంటి స్వచ్ఛ కార్యక్రమం అనేది మహాత్మా గాంధీకి, రేపటి మహాత్మా గాంధీకి నివాళులర్పించటం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతమైందని భావిస్తున్నాను. ఈరోజు రేపు జరగబోయే గాంధీ జయంతి పురస్కరించుకొని ప్రభుత్వ ఆదేశాల మేరకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి సూచించడం జరిగింది. అందులో భాగంగానే మా వీరశైవ సమాజము మరియు వీరశైవ యువదలు అక్కల బలగా మరియు మహిళా మండలి వారిచే అందరితో ఇవాళ స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఇక్కడ వీరశైవ సమాజ కాంప్లెక్స్ దగ్గర నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్న ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి కౌన్సిలర్ ప్రభాకర్ అన్న గారికి, మరి మా సమాజ పెద్దలందరూ, మా గుళి చూకుమార్ అన్న గారు, జనరల్ బసవరాజు గారు, ఆర్ బసవరాజ్ గారు, బిబ్బిలి గౌరీశంకర్ గారు, నా తోటి కార్యవర్గ సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరుపైన ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతేనే అన్నీ స్వచ్ఛతగా ఉంటాయి, పరిశుభ్ర అన్ని పరిసరాలు సభ్యులు పరిశుభ్రంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు అయినా కానీ, అంటే తాండూరు స్వచ్ఛత గురించి వీరశైవ సమాజం ఎప్పుడైనా పాటుపడుతూ ఉంటుంది కాబట్టి అన్ని కార్యక్రమాలకు మేము మా వీరశైవ సమాజం తరఫున రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క బంధువుకి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ కూర్చున్నాను. చీపురు పట్టు చెత్తలు నెట్టు.
చీపురు పట్టు చెత్తనట్టు చీపురు పట్టు చెత్తనట్టు చీపురు పట్టు చెత్తనట్టు చీపురు పట్టు చెత్తనట్టు స్వచ్ఛ భారత్ కి జై అది పల కొట్టాలి చూసినాక కొట్టాలి ఆడేస్తారది మామా కార్యక్రమాన్ని వీరేశ సమాజం ఆధ్వర్యంలో మరి చీపురు పట్టు చెత్తను నెట్టు అనే కార్యక్రమం వీరేశ సమాజం ఆధ్వర్యంలో చేయడం చాలా సంతోషకరం ఈరోజు ఎంతో శుభదినము ఎందుకంటే రేపు గాంధీ జయంతి పురస్కరించుకొని ఈరోజు ఈ కార్యక్రమం వీరేశ సమాజం చేయడం మరి వారికి మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తూ ఎందుకంటే సమాజ సేవలో వీరేశ సమాజం మరి ముందుంటుంది ప్రతిసారి ఏ కార్యక్రమం తీసుకున్నా వాళ్ళు ప్రతి కార్యక్రమంలో ముందుంటారు వారికి వారి కార్యవర్గానికి మరి ఒకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో మరి స్వచ్ఛందంగా స్వచ్ క్లీన్ ఈరోజు వార్డు నెంబర్ 24 నా వార్డులో చేపట్టడం మరి నాకు అవసరం నన్ను ఆహ్వానించడం మరి ఇంకోసారి వీరేశ సమాజం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా శుభాకాంక్షలు మోదీ గారి ఆకాంక్షలు ఇమీడియట్గా స్పందించిన వీరేశ సమాజం కార్యదర్శి అధ్యక్షుల వారికి కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇంకో ఎన్నో జరగాలని స్వచ్ఛంగా ముందుకు జరిగి చింతనంతా స్టాప్ చేసి ఇలాంటి కార్యక్రమం ముందు ముందు ఎక్కువ జరిగినది వీరికి ఇంటి మేరకు వచ్చిన ముందు ఏ కార్యక్రమం అయినా కానీ కూడా ఇలాంటి ఇంటికి స్పందించి తప్పకుండా పాల్గొంటామని రాజధాని కుమార్ అధ్యక్షులు కౌన్సిలర్ గారికి వినియోగిస్తున్నారు తాండూరు మండల కేంద్రంలో ఆదివారం అంగన్వాడీల సమ్మె 21 రోజుకు చేరుకుంది. అంగన్వాడీల సమ్మెకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బీవీజీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ సంపత్ కుమార్ మరియు మాజీ తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ 21 రోజులు అంగన్వాడీల సమ్మె కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. వారు అందిస్తున్న సేవలకు గుర్తించి ప్రభుత్వం వారిని వెంటనే పర్మనెంట్ చేయాలని, ఈఎస్ఐ పిఎఫ్ తదితర సౌకర్యం కల్పించి ఉద్యోగ భద్రత కల్పించాలని సంపత్ కుమార్ అన్నారు. ఈ నెల 25 నుండి ఆశా వర్కర్లు కొనసాగిస్తున్న సమ్మెకు కూడా డాక్టర్ సంపత్ కుమార్ మరియు ప్రభాకర్ గౌడ్లు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త మహమ్మద్ ముస్తాఫా రిజ్వాన్, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, సిఐటియు నాయకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రభాకరణ రూపక్షలు మాట్లాడతారు, తర్వాత మన సంపత్ సార్ మాట్లాడతారు. అంగన్వాడీ జిల్లా నిర్వహణ సమ్మె దాదాపుగా 21 రోజులు జరిగే 5 రోజులు మీరెంతో చాలా రోజుల నుంచి ఎంత పోరాట పడినతో ఈరోజు సమ్మె చేస్తున్నారు. అయితే ఇప్పుడే నేను టీవీలో చూసి వచ్చిన టీవీలో కేసీఆర్ గారు డిమాండ్ను ఒప్పుకున్నట్లు చెప్పారు. మీకు క్యాప్ వచ్చి ప్రభుత్వ ఉద్యోగాలు ట్రోలింగ్ వచ్చింది. మీ సమ్మె చెప్పకు భయపడి దాదాపుగా ఖరారు చేసినట్టున్నాడు. ఎందుకంటే మీ సమ్మె తెలంగాణ రాష్ట్రంలో 70,000 మీ అంగన్వాడీల సత్తా సమ్ము ఈరోజు ఆయన తెలిసిపోయింది. ఆయనకు ఆయన భయపడి ఆయన తప్పకుండా చేస్తున్నాడు. అంతా మీ మీ పోరాట ఫలితము, మీ సిఐటి పోరాట ఫలితము, మీ అంగన్వాడీ పోరాట ఫలితము, మేమంతా ప్రతిపక్షాలు మీ మద్దతు చేయడం వల్ల ఈరోజు భయపడి మీవేళ లేకపోతే వచ్చే ఎన్నికల్లో మేము కథమవుతామని చెప్పి ఓడిపోతామని భయంతో ఈరోజు ఆయన ఒప్పుకున్నట్టుగా అనిపిస్తుంది. మీ సమ్మె రేట్ మీరు ఎందుకంటే మీరు ఎంత పోరాట పట్టుకొచ్చినట్టే. ఎందుకంటే మొన్న హరీష్ రావు గిట్ట బాగా అడ్డుకున్నారు. ఆ దెబ్బ బాగా తెలంగాణ రాష్ట్రం అందరికీ పడ్డది. కేసీఆర్ కి చెప్ప కొట్టినట్టు అయింది. ఖచ్చితంగా మీకు మళ్ళా మంచి జరగాలని కోరుకుంటూ అది ఖచ్చితంగా జరగాలి, ఇంకా అమలు చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. దయచేసి అన్నగారికి ధన్యవాదాలు. మన సమ్మె పైన ఆల్రెడీ మన రాష్ట్ర నాయకత్వంతో వాళ్ళు చర్చిస్తున్నారు. అట్లా స్పోజింగ్లు వస్తున్నాయి. మన డిమాండ్లు ఇంకా మొత్తానికి నిర్దిష్టంగా రాలేదు, అప్పటి వరకు కొనసాగుతుంది. రేపు తొందరగా పడుతుంది.
మన తప్పసారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరి ఎమ్మెల్యే టికెట్ కోసం గిట ప్రయత్నాలు చేస్తున్నారు అన్నగారి గిట మనకు మద్దతుగా తెలియజేయడానికి వచ్చి మాట్లాడవలసింది ఈ పోరాట పట్ల చూస్తుంటే ఇంతమంది ఆడవాళ్ళు చాలా ఆశ్చర్యమేస్తాను జనరల్ గా 1 ఇంటికి పరిమితమైన మిల్లు మీరు రోడ్డుపై ఎక్కి 21 రోజులుగా మీరు సమయం చేస్తున్నా అంటే నిజంగా మీకు అందరికీ నా హ్యాట్స్ ఆఫ్ మీ ఇటువంటి పోరాటం చేస్తే ఏ ప్రభుత్వమే దిగొస్తుంది 100% మీకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని మీకు అందిస్తుంది మీకు ఇక్కడ రావాల్సిన ఇప్పుడు మీకు పెన్షన్ విధానం కానీ తర్వాత పర్మనెంట్ చేసి ఉద్యోగ విధానం కానీ తర్వాత మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ తర్వాత మీకు ప్రమోషన్ సౌకర్యం కానీ ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ ఇది రావాల్సిందే మీకు అన్ని చేయాల్సిందే ఎందుకంటే 70 వేల కుటుంబాలకు సంబంధించిన ఇష్యూ ఒకరిద్దరికి సంబంధించిన ఇష్యూ కాదు ఇది దాంతోపాటు 21 రోజులుగా మిమ్మల్ని సమిష్టిగా సిఐటి నాయకులు శ్రీనివాస్ గారు మీకు అందరికీ ఒక అండదండగా ఉంటుంది చేదరువాదిగా ఉంటుంది మీకు అందరికీ సంగీతపరిచి మీకు అందరికీ చెప్పినప్పుడు చిన్న కూడా మా ప్రత్యేక తగ్గినప్పుడు తర్వాత ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు మొన్న హరీష్రావు గారు వచ్చినప్పుడు కూడా మీ అందరూ తర్వాత నేతృత్వం చెప్పించి నా శ్రీనివాస్ గారి నేతృత్వంలో మీరు ఇక్కడికి వెళ్ళి మీ బాధను మీ విధాన వెళ్ళగట్టుకుంటూ కూడా ఆయనకు క్షీమ పుట్టినట్టు లేకుండా ఆయన దారిని ఆయన వెళ్ళిపోయిండు కానీ ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలి మీకు అందరికీ మీ సమస్యలన్నింటినీ చెప్పినప్పుడు పరిష్కరించాలి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం పోరాటం చేసే దానికి సిద్ధంగా ఉన్నాం ఇది వీక్ మీకు అనుకూలంగా మేము కూడా ఒకరోజు ధర్నా చేస్తాము ఇక్కడ మున్సిపాలిటీ కానీ ఇక్కడ కానీ మీరు ఇక్కడ ధర్నా చేయమంటే అక్కడ ధర్నా చేయడం మేము సిద్ధంగా ఉన్నాము తర్వాత మీకు కూడా మీ పోరాటానికి మీ కుటుంబాలకి తర్వాత మేము ఎప్పుడూ అండదండగా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి తర్వాత మా బీవీజీ ట్రస్ట్ తరఫు నుంచి మీకు అందరం ఉంటామని ఈ సందర్భం మనవి చేసుకుంటూ ముందుకు మన కోసం అంటే సమ్మె ఎక్కువ మద్దతుగా వాళ్ళకి ధర్నా చేయడానికి సిద్ధపడుతున్నారు మనందరి తరఫున మన దగ్గరికి వచ్చి సమ్మెకు మద్దతు తెలియజేసిన మన సంపతన్న గారికి ప్రభాకర్ అన్న గారికి కాంగ్రెస్ నాయకులకు మరొకసారి మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఇప్పుడు మార్చ్ వర్కర్లు కూడా 25 రోజుల నుంచి 20 తారీఖు నుంచి స్టార్ట్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో 25,000 మంది ఉన్నారు వాళ్ళకి ఏంటిదంటే ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పారు పక్క రాష్ట్రాలలో ఇస్తున్నారు ఎల్పి కార్డులు ఇవ్వలేరు వాళ్ళు ఎల్పి డిపార్ట్మెంట్లోనే పనిచేస్తున్నారు మళ్ళీ ఏంటిదంటే వాళ్ళకి ప్రమాద బీమా కానీ ఈఎస్ఐ పిఎఫ్ కాకుండా వాళ్ళు ఎక్కువ పని చేస్తే తక్కువ వేతనం ఇస్తున్నారు అన్నట్టు 4 డెలివరీలు చేస్తే 1 డెలివరీ పైసలు ఇస్తారు అన్నట్టు అంటే నమస్కారాలు మీరు ఆశా వర్కర్లు ఏం హాస్పిటల్ తీసుకొస్తారు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తారు అన్ని హాస్పిటల్ తీసుకెళ్తారు మీ అంటే మీ కృషిని వాళ్ళు గుర్తించడంలో చాలా విఫలమైంది ప్రభుత్వం గత 9 సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఏమాత్రం గుర్తించట్లేదు ప్రభుత్వానికి ఒకటి విన్నవిస్తున్నాను ఆశా వర్కర్లను గుర్తించండి వాళ్ళకి సరైన సదుపాయించండి వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగం ఇప్పుడు స్టాఫ్ నర్స్ కంటే ఒక కింది పోస్ట్ ఒక క్యాడర్ తయారు చేసి మీకు పర్మనెంట్ పోస్ట్ మీకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చి మీకు పే స్కేల్ ఇచ్చేస్తే మీరు కూడా హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీలు కూడా హ్యాపీగా ఉంటాయి అటువంటి దిశగా ప్రయత్నం చేయాలని గవర్నమెంట్ నేను డిమాండ్ చేస్తున్నాను వచ్చేది 100% కాంగ్రెస్ ప్రభుత్వమే ఆ ప్రభుత్వం మాత్రం మీకు ఆశా వర్కర్లకు అంగన్వాడీ వర్కర్లకు డెఫినెట్గా మేము మీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగంలో చేర్చుకుంటామని ఈ విధంగా ఈ సభ ముఖ్యంగా నేను మీకు వినిపించుకుంటున్నాను అలాగే అలా అని చెప్పి మీ ధైర్యాన్ని కోల్పోకండి తర్వాత మీరు చేసే సహాయాన్ని మీ ప్రజలకు మీరు డెలివరీ చేసేది అటువంటి దాంట్లో ఎక్కడ మీ పనికి మాత్రం ఎక్కడ తప్పించుకోకండి డెఫినెట్గా మీరు సమ్మె చేయండి పని చేయండి ప్రజల్లో విశ్వాసం పొందాలి గవర్నమెంట్కు వ్యతిరేకంగా కోరాలి అదే చెప్తుంది మీరు ప్రజల్లో విశ్వాసం పొందాలి గవర్నమెంట్కు వ్యతిరేకంగా కోరాలి రెండు ఒకటిసారి చేస్తే డెఫినెట్గా ప్రభుత్వం దిగి వస్తుంది మీకు చేస్తున్న సమయకు ఒక పరిష్కారం దొరుకుతుంది నెక్స్ట్ వీళ్ళు చేయకుంటే ఇంకా 3 నెలల ప్రభుత్వం ఉంటుంది తర్వాత 3 నెలల తర్వాత మేమే వస్తాం కాబట్టి 100% మీకు చేపించి ఆశీర్వదించి మేము ఇస్తాం ధన్యవాదాలు లెక్కింది సార్ అవి కానీ అవన్నీ అసలు పని చేస్తలేవు అవి ఫోన్ నడుస్తలేవు ఒక్కరి దగ్గర కూడా ఫోన్ నడుస్తలేవు బ్యాలెన్స్ వేపిస్తామన్నారు నెల బ్యాలెన్స్ మేము వేపిస్తామని చెప్పిండ్రు ఆ బ్యాలెన్స్ కూడా వేపిస్తలేరు ఆ బ్యాలెన్స్ కూడా మేమే వేస్ట్ ఫోన్లు ఇచ్చి ఇప్పుడు ఆ పని ఈ పని చేయమంటే మేము ఏం చేస్తాం సార్ అందులో ఫోన్లలో ఆన్లైన్ లో మళ్ళీ మేమే చేయాలని చెప్తున్నారు మరి ఎట్లా చేయాలి సార్ ఆ ఫోన్లలో
అబ్బా కాళ్ళు కూడా మేమే కొట్టాలంటున్నారు మరి ఆయుష్మాన్ భారత్ కార్డు కూడా ఆ ఫోన్లలో రాంది మేము ఎట్లా కొడతాం సార్ ఆ ఫోన్లే పని చేస్తలేవు అసలు ఆడదొచ్చింది అది 150 రూపాయలు వేస్తారు సార్ వాట్సాప్ పెట్టమంటారు ఏదైనా పని చేసి అది పెట్టడానికి ఆడొస్తారు 150 రూపాయలకు వాట్సాప్ రీఛార్జ్ అవుతుందా కాదు ఈ ఆడదికి బంద్ చేసిన సిమ్ములు తీసేసారు మళ్ళీ మా పర్సనల్ నంబర్లే తీసుకున్నారు దానికి 150 రూపాయలు వేస్తున్నారు సార్ దానికి ఎన్ని రోజులకు ఫోన్ పైసల్ కట్ చేసిండ్రు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి 10,000 అంటున్నారు మీదకి వెళ్ళి అంటున్నారు ఇది ఎవరికి అర్థమైతే లేదు 9,000 మాత్రమే వస్తున్నాయి 9,000 వస్తున్నాయి 750 రూపాయలు ఫోన్ పైసలు మొత్తం కట్ చేసి వీటిలోనేమో దీంట్లోనేమో ఏం వస్తలేమ్మ తక్క జీతం ఇచ్చేటోళ్ళు నోర్లు ఎప్పుడు మీరు మంచి అంటున్నారు ఇంతకుముందు ఫిక్స్డ్ వేతనం కావాలి మనకు మాకు పనికి బట్టి పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనం కావాలి అన్ని సర్వే చేయించుకుంటున్నారు మాకు ఆన్లైన్ సర్వే కూడా చేయించుకుంటున్నారు వారానికి ఒకటి వస్తుంది వారానికి ఒక యాప్ వస్తుంది వారానికి ఒకటి వేసుకోమని చెప్తున్నారు వారానికి ఒకటి వేస్తూనే ఉన్నాను చేస్తూనే ఉన్నాను ఏం చేసినా కూడా మళ్ళా అది చేయాలి ఇది చేయాలంటున్నాను అంటున్నారు అన్ని అది చేయాలి ఇది చేయాలి ఆ సర్వే చేయాలి ఈ సర్వే చేయాలి మళ్ళీ డెలివరీ కొత్త కూడా మా నాన్నకు డెలివరీ అయితే కూడా ఒకటే డెలివరీ తెప్పిస్తారు మాకు జీతంలో ఇక ఆభా కార్డులనే వచ్చినాయి ఇప్పుడు ఆభా కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు అవి కూడా మాతోనే చేయిస్తున్నారు అవన్నీ అవి ఆభా కార్డు అవన్నీ చేయిస్తున్నారు ఇప్పుడు ఆన్లైన్ లో సర్వే వివిహెచ్ఎంసి విహెచ్ఎండి అవన్నీ మాతోనే కొట్టిస్తున్నారు నెలకు 9 మంది కావాలని అంటున్నారు మాకు ప్రెగ్నెన్స్ వాళ్ళని టార్గెట్ ఎక్కడి నుంచి తీసుకొని వస్తాం మేము 9 మంది కాలేకపోతున్నారు వాళ్ళు మరి ఖచ్చితంగా మాకు 9 మంది టార్గెట్ కావాలంటే కారు ఒకసారి అయితే ఒకసారి కారు ఉన్నప్పుడు అంటే చేయగలుగుతాం లేనప్పుడు ఎక్కడి నుంచి తెస్తాం మేము టార్గెట్ మాకైతే దీనివల్ల మాకు చాలా ఒత్తిడి అవుతున్నారు గర్భిణీలతో పని ఎక్కువ అయింది టీవీ శాంపిల్స్ గిట్టా మమ్మల్ని పట్టుకొని తీసుకొని రమ్మంటున్నారు పాజిటివ్ రావాలే పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఉండని లేకపోని నువ్వు ఇల్లు తిరిగి తీసుకొచ్చి మాకు పెట్టాలి 50 అని అది ఒకటి ఇంటి ఇంటి సర్వే సార్ మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఏమన్నా ఇంటి సర్వే రోజు ఒక్క నాడు ఇంటి ఆడ ఉండనియ్యం పొద్దున 6 గంటల ఎప్రెసి సర్వే అయితే పొద్దున 6 గంటల నుంచి 9 గంటల వరకు ఎప్రెసి సర్వే మళ్ళా తర్వాత వ్యాక్సిన్ సార్ మళ్ళీ వ్యాక్సిన్ పోవాలి మళ్ళీ 4 గంటల ఇంటికాడ ఉండేది లేదు ఏం చేయాలి డ్యూటీ చేయాలి మా పనికి చాటు కావాలి సార్ మేము 24 గంటలు నైట్ అయినా మేము పండుకున్న పక్కలకి ఇంచి కూడా లేచిపోతున్నాం డెలివరీకి మాకు అనేది ఒకటి ఒక టైం అనేది మాకు కూడా ఒక టైం కావాలి మాకు ఏదో సెలవు ఉన్న రోజు కూడా మాకు డెలివరీ అంటే మేము డెలివరీకి పోవాల్సిందే ఆ రోజు మాకు కూడా సెలవు ఉండాలి కదా అందరిలాగా ఒక పండగ ఏ పండగ అయినా ఆ రోజు ఆ పండగ ఇచ్చి పెట్టాలే పోవాలి అంతే మాకు కూడా సెలవు కావాలి అందరిలాగా మాకు కూడా సెలవు కావాలి అసలు ఆశ వర్కర్ అంటే బయటికి ఎలా కొడతారు పేషెంట్లు ఏమంటారు మీకే వాళ్ళు రానియారు హైదరాబాద్ రక్తం తక్కువ ఉన్నా హైదరాబాద్ రాసేసారు సార్ వాళ్ళు ఈడ చెప్పి కూడా ప్రైవేట్ కి వెళ్తారు మీరు ప్రైవేట్ కి ఎందుకు వస్తున్నారని మాకు ఈడ ప్రైవేట్ కి ఎట్లా పంపిస్తారు మీరు అది 60,000 కొత్త ఆశలను తీసుకోండి అంటే అట్లా తీసుకోరు సార్ మళ్ళీ ఇప్పుడు
ఐదు వేల పాపులేషన్ లో ఒకరొకరికి ప్రెగ్నెంట్ వాళ్ళు నెల నెల పది పదకొండు వాళ్ళు ప్రెగ్నెంట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ అవుతారు. డెలివరీ ప్రైవేట్ లా అయినా గవర్నమెంట్ అయినా ఒక ఆశ పదిహేను మంది కనీసం అవుతారు. అందులో ఒక్క మనిషి కనీసం ఒక ఇద్దరు అన్న ప్రైవేట్ లో అయినా కూడా ఎనిమిది మంది గవర్నమెంట్ అయినా కూడా ఇద్దరు ఎందుకు ప్రైవేట్ లో అయ్యారు? వాళ్ళిద్దరు మీరు మోటివేషన్ చేయలేరు, అందుకే ప్రైవేట్ లో అయ్యారు. అవి కూడా మళ్ళీ మాకే ఆ మాటలు కూడా మళ్ళీ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్లకు ఏఎన్ఎం ప్రమోషన్ గిట్ ఇవ్వాలని చెప్పి సీనియర్ వాళ్లకు అనేక రోజులుగా డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం దాన్ని పెడచెవిన పెడుతున్నది. ఇక్కడ గిట చాలా మంది ఆ స్టడీ చేసిన గిట చాలా స్టడీ చేసిన వాళ్ళు గిట ఇక్కడ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వకుండా ఓన్లీ పారితోషికం ఇస్తూ పని భారాన్ని పెంచుతూ వీళ్ళకి ఎలాంటి హెల్త్ కార్డులు లేకుండా వేతనం కరెక్ట్ లేకుండా వెట్టి చాకరి చేయించుకుంటున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమ్మె జరుగుతుంది. ఆశా వర్కర్ల గిట ఏఎన్ఎంలుగా ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి సిఐటీగా డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు కీలకమైనటువంటి ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి వాళ్లకు ఫిక్స్డ్ వేతనం ఇతర రాష్ట్రాలు ఎక్కువ ఇస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో 18,000 ఇవ్వాలని చెప్పి ఈఎస్ఐ గాని పీఎఫ్ సౌకర్యం గాని ప్రమాద బీమా సౌకర్యం గాని నిజంగానే తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అని చెప్పి పేరుకు మాత్రమే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్లకు మాటకే జీతాలు పెంచుకుని ఇక్కడ నిజాయితీగా పనిచేస్తున్నటువంటి హెల్త్ డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్కరికి సర్వీస్ ఇస్తూ ఆరోగ్యం పైన సూచనలు ఇస్తూ కింది స్థాయిలో గ్రామాలలో ప్రతి సర్వే చేస్తున్నటువంటి ఆశా కార్యకర్తలను విస్మర్శించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలంటూ, అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో కనీస వేతనము 26,000 అమలు చేస్తున్నారు మళ్ళీ స్కీమ్ వర్కర్లందరికీ. మళ్ళీ మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ వర్కర్ కి గిట 26,000 రూపాయలు ఇవ్వడం లేదు? అదే ఇచ్చే వేతనం గిట ఏదైతే పారితోషికం ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ పారితోషికం లేని పనులు గిట ఆశా వర్కర్లతో పని భారాన్ని పెంచి వీరి యొక్క ఏదైతే తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా రిజిస్టర్లు గిట వీళ్లే కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే 32 రకాల రిజిస్టర్లు వాళ్లే ప్రభుత్వమే ప్రింట్ చేసి ఇవ్వాలని చెప్పి వీళ్ళకి ఏదైతే బకాయి పెండింగ్ జీతాలు 4 నెలలు ఉన్నాయో వెంటనే చెల్లించాలని ఇక్కడ కళ్ళబొల్లి మాటలు చెప్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్తూ మేమే అత్యధికంగా 1 ఈ జీతం ఇస్తున్నామని చెప్పి మోసం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్ని తీవ్రంగా సిఐటీగా ఆశా వర్కర్స్ యూనియన్ గా ఖండిస్తున్నాం. మాకు కనీస వేతనాలు అమలు చేయండి, ఉద్యోగ భద్రత కల్పించండి, ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించండి. ఈ యొక్క ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే ఈ సమ్మెను మరింతగా ఉధృతం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున గతంలో చేసినట్లు మల్లిగిట ఇప్పుడు ప్రారంభించడం జరిగింది. కాబట్టి మరింతగా ఉధృతం చేయడం కోసం సిఐటీగా ఆశా వర్కర్ల యూనియన్ గా డిమాండ్ చేస్తున్నాం. అయితే మా మీడియా తరఫున, సిటీ కేబుల్ తరఫున, మరి ఎలక్ట్రానిక్ ప్రింట్ సోషల్ మీడియా తరఫున కూడా మీ అందరికీ మేము నైతిక మద్దతును ప్రకటిస్తున్నాం. అదేవిధంగా మీరు చేసే ఏ విధంగా ఉద్యమాలు చేసినా అందుకు మొత్తానికి సహసహకారాలు ఉంటాయి. అదేవిధంగా మీరు నిరాహార దీక్షలకు కూర్చున్నా మేము కూడా మీతో పాటు నిరాహార దీక్షలకు కూర్చుంటాము. ఈ విధంగా మీకు సహసహకారాలు అందిస్తాం. నేను మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్. ఇక్కడ మన ఆడబిడ్డలు ఆశా వర్కర్లు ఉన్నారు. ఇది సమ్మె కాలం లాగా ఉంది. ఎక్కడ చూసినా ప్రతి డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు సమ్మెలే చేస్తున్నారు. మొన్న ఆర్టీసీ అని వాళ్ళని ఈ విధంగా అందరూ సమ్మెలే చేస్తున్నారు. అక్కడ మన మిడ్ డే మీల్స్ వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ ఆశా వర్కర్లు ఉన్నారు. అయితే వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏవి పెద్ద డిమాండ్స్ కావు, సమంజసమైనవి, అంత హార్డ్ అయినవి ఏమీ కావు. వాళ్లకు ఫిక్స్డ్ గా వేతనం 18,000, ఆశాలకు పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, హెల్త్ కార్డులు జారీ చేయాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు, ప్రమాద బీమా సౌకర్యం, మరి పారితోషికం లేని పనులను ఆశాలతో చేయించరాదు, పని భారం తగ్గించాలి. అదే 30 రకాల రిజిస్టర్లు ప్రభుత్వమే ప్రింట్ చేసి ఇవ్వాలని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆశాలకు ప్రసూతి సెలవులు అయితే ఇవి తప్పకుండా ఇవ్వాల్సినవే ఉన్నవి. అవి వాళ్ళదేం పెద్ద డిమాండ్స్ ఏమీ కావు, కానీ ఇంత చిన్న డిమాండ్స్ అయినా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం చాలా శోచనీయము, ఖండనీయం అది. అందుకు వీళ్ళ ఓటర్ గా నేను కూడా బాధ్యత వహిస్తున్నా, నా వల్లనే తప్పులు జరుగుతున్నాయేమో అని
అయితే అందుకు గాను నేను వీళ్లతో అవమానపరచుకోవడానికి ఇక్కడికి వచ్చినా, నేను నైతిక మద్దతు వీళ్ళకి ఇవ్వడానికి వచ్చినాం. అదే విధంగా రావాలేవు, నన్ను బాగా అవమానించాలని వీళ్ళని వేడుకుంటున్నా. నాదే తప్పు తల్లి. కృతజ్ఞతలు మా తల్లి, కృతజ్ఞతలు నన్ను అవమానిస్తున్నందుకు. అయితే అదే విధంగా వీళ్ళతో చెప్పులతో కూడా కొట్టించుకుంటున్నా. ఓటర్ గా నా బాధ్యత, లీడర్లది తప్పు కాదు, ఆ లీడర్లు ఎన్నుకునే ఓటర్ల తప్పు. కనుక ఆ ఓటర్ సరిగా ఉండాలి. సరే మంచిగా ఉంటే అన్ని మంచిగా ఉంటాయి. కొట్టుడి తల్లి, అక్కడ నన్ను కొట్టు, మంచి బాగా అవమానించాలి. ఓటర్ గా నన్ను బాగా అవమానించండి. నాలో పీరుకు బయటికి వెళ్ళిపోవాలి. మంచి నిర్ణయం తీసుకోవాలి. ఆ విధంగా సరే, ఈ విధంగా నన్ను అవమానించినందుకు కృతజ్ఞతలు. నాలోని పీన అనేది బయటికి వెళ్ళిపోతే ఏమవుతుందంటే నేను మంచి నిర్ణయాలను తీసుకోగలను. ఆ విధమైనది మీరందరు చేసినందుకు మీకు అందరు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. అదే విధంగా మన శీను మాట్లాడతాడు ఇప్పుడు. అయితే ఈ 21 రోజుల నుండి మన ఆడబిడ్డలందరూ ధర్నాలో కూర్చున్నారు రోడ్ల పైన. అయితే వారికి ప్రభుత్వం కానీ యంత్రాంగం కానీ ఎటువంటి స్పందన లేదు. అయితే అధికారులు మాత్రం వేధింపులకు, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్నారు. అందుకు సిటీ కేబుల్ మరియు అన్ని మీడియా, సోషల్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా తరపున మేము వీళ్లకు నైతిక మద్దతు ఇవ్వడానికి వచ్చినాం. అది కాకుండా నేను మహమ్మద్ ముస్తఫా రిజ్వాన్, నేను సోషల్ యాక్టివిస్ట్నే కాకుండా నేను పక్కా పాలిటీషియన్. నేను నా సొంత పార్టీ కూడా రిజిస్ట్రేషన్ చేపించిన, ఢిల్లీలో ప్రాసెస్ నడుస్తుంది. అయితే ఎలక్షన్స్ కంటే చాలా ముందుగానే నా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ నాకు వచ్చేస్తాయి. అయితే ఆ తర్వాత అయితే తాండూరులో రేసులో అందరితో పాటు నేను కూడా ఉన్నా. అయితే అందుకు గాను మన ఆడబిడ్డలను అందరినీ నైతిక మద్దతు ఇవ్వడానికి వచ్చాను. అయితే ఇంతకు ముందు ఏ విధంగానైతే మాటలు ఇచ్చి మాటలు తప్పిర్రు ప్రభుత్వాలు, అందుకు నిరసనగా నన్ను నేను అవమానపరుచుకుంటున్నా. అయితే నేను అవమానపరచు, ఎందుకంటే వీళ్ళ ఇబ్బందులకు అన్ని కారణం నేనే అని అవమానపరచుకుంటున్నా. అది నన్ను నేను అవమానపరచుకుంటున్నా. బాగా అవమానించాలి, నన్ను బాగా అవమానించాలి. అయితే ఈ ఆడబిడ్డలు రోడ్లపై కూర్చున్నందుకు, ఎందుకంటే మనం మన అక్క చెల్లెళ్ళను ఏ విధంగా గౌరవిస్తామో, ఎంతగా ప్రేమిస్తామో, అలాగే వీళ్ళు కూడా అయినా కానీ వాళ్ళ రోడ్లపై కూర్చుండడం చాలా శోచనీయం, ఇది ఖండనీయం, చాలా సిగ్గుచేటు. అందుకు గాను ఈ ఆడబిడ్డలతోటే నేను చెప్పులతో కొట్టించుకుంటా. దా తల్లి లేవాలే, తల్లి లేవాలే, నన్ను అవమానించాలి, బాగా అవమానించాలి నన్ను. వచ్చి మా ఇంతవరకు ఏ అధికారి కూడా వచ్చి మాకు ఏ సమస్య తీర్చలేరు. ఈ సమస్య తీర్చనందుకు ఈయనకు అందరు కలిసి అవమానం చేస్తున్నాము, కొడుతున్నాము, ఇక ఈ శిక్ష ఇస్తున్నాము. ఎందుకంటే మాకు ఆడపడుచు ఎవరు కూర్చోవడం లేదు, అసలు గుర్తించాలి అని అవమానం చేస్తున్నాం. ఈ అయినంత వరకు మేము ఈ సమ్మెను అసలు మేము ఈరగించలేము. అయితే మా తల్లికి ఆమె నన్ను అవమానించినందుకు నేను ఆమె కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. తల్లి మీ కోరికలు ఏవైతే ఉన్నాయో తప్పకుండా నెరవేరాలని కూడా మేము కోరుకుంటున్నాము. ఫేక్ న్యూస్ పెట్టకుండా మాకు అన్ని సక్సెస్ చేసి మాకు జీవో పాస్ అయింది,
అన్నంత వరకు మేము సెంటర్ కి అసలు ఓపెన్ చేయాలి. అయితే అందుకు మేము కూడా మీకు మద్దతు ఇవ్వడానికి వచ్చినాము. అయితే మీకు అన్ని విధాలుగా మేము సహాయ సహకారాలు, ఎందుకంటే ఇప్పుడు ఓటర్ గా నన్ను అవమానించారు, ఎందుకంటే ఓట్లు 200-300 అమ్ముకుంటారు కదా, అమ్ముకున్నందుకే ఈ సొంత వాళ్ళు వస్తారు. చీప్ లిక్కరే కదా, చీప్ లిక్కర్, ఈ చీప్ లిక్కర్ తాగుతాము, ఓటేస్తాము. అదే మాట మీద ఉండాలి. అయితే చీప్ లిక్కర్ తాగుతాము, పోయి నీ సలహా ఓటేస్తాము. రావాలి తల్లి, ఇంకో తల్లి రావాలి. మా తల్లులకు చెప్తున్నా, ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నా జుట్టు కూడా పట్టుకొని కొట్టిర్రు, నాకు బుద్ధి రావాలి ఓటర్ గా, నాకు బుద్ధి రావాలి. నేను మనిషిని అనేది గుర్తు పెట్టుకోవాలి. పంది కంటే హీనంగా 200-300 కోటి హక్కును అమ్ముకోదు, అది మన ఆత్మ గౌరవం. అయితే ఇటువంటి ఆత్మ గౌరవాన్ని అలా ఎవరికి తాకట్టు పెట్టొద్దు, అమ్ముకోవద్దు. అదేవిధంగా మంచి వ్యక్తిని ఎందుకంటే నిలబడే వాళ్ళందరూ మంచోళ్ళే, వాళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని అనడం లేదు. కానీ మీ ఆ అంతరాత్మ సాక్షిగా మీకెవరైతే పని చేయగలరనే నమ్మకం ఉంటుందో వాళ్లకు వేసి మిమ్మల్ని మీరు గెలిపించుకోవాలని నేను ఈరోజు అవమానాలు చేసుకున్నందుకు, నన్ను చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా. మీతో పాటు నేను కూడా సహసహకారం అందిస్తున్నందుకు ఇదిగో నేను కూడా మీతో పాటు ధర్నాలో కూర్చున్నా. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ఉద్యోగులు 21వ రోజు సమ్మె నిర్వహించడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులను 21 రోజులుగా రోడ్డు మీదకి నెట్టి సమ్మె చేయడానికి ప్రధాన కారణం వీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి, ఈ అంగన్వాడీ ఉద్యోగులు ఎమ్మెల్యేల ఆస్తులు అడుగుతలేరు, మంత్రుల ఆస్తులు అడుగుతలేరు, వారి చేసిన శ్రమకు కనీస వేతనం 20,000 రూపాయలు ఇవ్వమంటుండ్రు, పర్మనెంట్ చేయమంటుండ్రు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ 10,00,000 రూపాయలు ఇవ్వమంటుండ్రు. మళ్ళీ తెలంగాణ రాకన్నా ముందు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ గిట్టా పర్మనెంట్ చేస్తామనే డిమాండ్కు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ కోసమే ఈరోజు రోడ్ల మీదకి వచ్చి మహిళలుగా 70,000 మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నారు. మళ్ళీ అదేవిధంగా అంగన్వాడీ ఉద్యోగుల యొక్క సమస్యలు నెరవేర్చకుండా వారి మీద అణిచివేసే ధోరణి తీసుకొచ్చి లీడర్ల నుంచి అధికారుల నుంచి బెదిరింపులకు పాల్పడుతూ తాళాలు వగలగొట్టడం అంటే వాగ్దానాలను నెరవేర్చినరా లేదా అని చెప్పు. అందుకోసము 21 రోజులైనా వాళ్ళ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుండా అంగన్వాడీ ఉద్యోగులందరికీ గిట ఈ సమ్మెకు పోయేటట్లు చేసిన ప్రధాన కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎందుకోసం అంటే 15 రోజుల ముందు మేము సమ్మెకి వెళ్తున్నాం, మా డిమాండ్లు పరిష్కారం చేయండి అని చెప్పి చెప్పితే గిట్ట పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేసిండ్రు కాబట్టి దీనికి ప్రధాన కారణం టీఆర్ఎస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇక్కడ ఉన్నటువంటి సిడి పోలు సూపర్వైజర్లు ఏ ప్రాజెక్టులో లేనట్లు, మన ప్రాజెక్టులో 39 సెంటర్ల తాళాలు ప్రైవేటు వ్యక్తులను పెట్టుకుని పగలగొట్టడం తీవ్రంగా దాన్ని సీఐటీగా ఖండిస్తున్నాం. అలాంటి వ్యక్తులపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని చెప్పి సీఐటీగా డిమాండ్ చేస్తున్నాం. అంగన్వాడీ ఉద్యోగులందరికీ గిట ఏజీ పరిమితి ఏదైతే తగ్గించాలి 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల కంటూ. అదేవిధంగా అనేక మందికి ఏజీ బార్ అయినటువంటి పరిస్థితి ఉంది, రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది, వాళ్ళందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే అంగన్వాడీ టీచర్స్ ఉద్యోగులతో వెంటనే చర్చలు జరపాలి, నిజమైనటువంటి న్యాయమైనటువంటి డిమాండ్లని నెరవేర్చాలంటూ, అదేవిధంగా నెరవేర్చకుండా ఈరోజు తెలంగాణలో మన జిల్లా పాకిస్తాన్ లో ఉన్నది అన్నట్లు మన పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు ఏదైతే 30 యాక్ట్ తీసుకొచ్చి అమల్లోకి ధర్నాలు చేయకూడదు, సమ్మెలు చేయకూడదు అని చెప్పి పౌర సమాజాన్ని తన కబంధ అస్తాల కింద పెట్టుకోవడం కోసము టీఆర్ఎస్ కు అనుకూలంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రజల యొక్క ఏదైతే హక్కులని హరిస్తున్నట్లు ఉన్నది కాబట్టి, నిరాశన తెలుపుకునే హక్కు రాజ్యాంగంలోనే రాయబడ్డది కాబట్టి దాన్ని గిట అణిచివేసే ధోరణి రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగంతో చేపిస్తుంది, దీన్ని తీవ్రంగా సీఐటీగా ఖండిస్తున్నాం. అంగన్వాడీ ఉద్యోగులపైన ఏదైతే నిర్లక్ష్యం విడనాడి వెంటనే చర్చలు జరిపి పరిష్కారం చేయాలంటూ, అదేవిధంగా ఏరియర్స్
పెండింగ్ జీతాలు ఏదైతే ఉన్నాయో బిల్లులు టీఏటీఎల్ గిట్ట ఉన్నాయి, రూమ్ రెంట్లు అద్దె రెంట్లు గిట్ట పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రెంట్ ఏదైతే ఆ రెంట్ను గిట్ట వెంటనే విడుదల చేయాలని చెప్పి ఈ యొక్క అంగన్వాడీ డిమాండ్ ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని నెరవేర్చడంలో ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి విడనాడి ఈ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగుల అణచివేసే విధంగా వారి మీద కేసులు పెట్టి భయపెట్టే విధంగా ఇలాంటి అరాచకాలకు పాల్పడుతుంది. ఇది బంగారు తెలంగాణలో మహిళలందరికీ ఇచ్చే గౌరవం ఇదేనా అని మేము అడుగుతున్నాం టీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే ఒకవేళ నెరవేర్చకపోతే ఏం చేస్తారా చెప్పండి. నెరవేర్చకపోతే పెద్ద ఎత్తున ప్రగతి భవన్ ని ముట్టడించడం కోసం చలో హైదరాబాద్ కార్యక్రమం పిలిపించినాం. ఈ యొక్క ఉద్యమాన్ని మరింతగా ఉద్దృతం చేస్తాం. ఇన్ని రోజులు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలకు మంత్రులకు అధికారులకు ఇచ్చినాం. లాస్ట్ కు కేసీఆర్ దగ్గర పోయి తమ యొక్క ప్రగతి భవన్ ని ముట్టడించి తన నటన చేస్తున్నటువంటి నిద్రలకెళ్లి లేపడానికి అంగన్వాడీ అక్కలు చెల్లెలు అందరికీ చలో హైదరాబాద్ కదిలి రావడానికి సిద్దంగా ఉన్నారు. ఈ ఉద్యమాన్ని మరింతగా ఉద్దృతం చేస్తాం. ఎంత అణచివేసే ధోరణి చేస్తే అంత మరీ మూడంతలు ఉద్యమం ఉద్దృతమైతుందని చెప్పి ఈ సందర్భంగా సీఈటీగా హెచ్చరిస్తున్నాం. మీరు ఉద్ధృతం చేసినప్పుడు నన్ను ఇంకా ఉద్ధృతంగా చెప్పులు తొడగొట్టాలి, ఇంకా బాగా అవమానించాలి నన్ను. ఓకే, అదే అంటున్నా ఈ మాట మీద ఉండాలి నాకు మా మాట. ఓకే, ఆ మాట ప్రెసిడెంట్ అమ్మ తల్లి మాట నువ్వు కొట్టినావు కదా నన్ను. చలో అందరు మాట ఇచ్చారు నాకు, నన్ను బాగా అవమాని నన్ను ఎంత అవమానిస్తే నిజంగా చెప్తున్నా మీ కోరికలు తప్పకుండా నెరవేర్తాయని నేను కూడా ఆశిస్తున్నా. వీళ్ళు మీరు నిరాహార దీక్షలో కూర్చుంటే మీతో పాటు ఈ క్వార్టర్ మళ్ళా చెప్పుల దండ వేసుకుని మీతో పాటు కూడా నేను నిరాహార దీక్షలో పాల్గొంటా. మీకు అన్ని విధాలుగా మా సిటీ కేబుల్ తరఫున కానీ నా సోషల్ యాక్టివిటీ మరి నా పొలిటికల్ యాక్టివిటీ నుంచి కానీ మీకు తప్పకుండా సహాయ సహకారాలు ఉంటాయి. మీకు అన్ని విధాలుగా మద్దతు ఇస్తున్నామని ఈ విధంగా నిశ్చయంగా చెప్తున్నా. వాటర్ సీసాలు వచ్చిందా ఇందాబా సిఐటియుస్కరించాలి. అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే చేయాలి, పర్మనెంట్ వెంటనే. ఇగో ఫరెస్ట్ ఓటర్ అంటే డౌన్ డౌన్ అనాలి, అమ్ముడు పోయే ఓటర్ అంటే డౌన్ డౌన్ అనాలి. ఓకే, ఇటువంటి ఆత్మగౌరవాన్ని అమ్ముకోవద్దు, అవునా? అయితే ఆ ఆత్మగౌరవాన్ని అమ్ముకునే ఓటర్ గట్టిగా చెప్పాలి. ఆత్మగౌరవాన్ని అమ్ముకునే ఓటర్, అమ్ముడు పోయే ఓటర్, మంది కంటే హీనంగా 200-300కే అమ్ముకునే ఓటర్, ఆ 200-300కు కొని గెలిచే లీడర్ కూడా పందే అటువంటి పంది కూడా. అయితే చీర జాకెట్లకు అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు చాలా మంచిగా చెప్పారు. అయితే మన అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, మన ఆడబిడ్డలు రోడ్డుపై కూర్చున్నారు. వాళ్ళు చేస్తున్న ధర్నా వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో 26,000 జీతము, ప్రభుత్వ ఉద్యోగులుగా వాళ్ళని ప్రకటించాలి అనే డిమాండ్లను తప్పకుండా నెరవేర్చాలి. అది కూడా గ్రాట్యుటీ, అదేవిధంగా పాత బకాయిలు, రూమ్ రెంట్లు ఏమున్నా కానీ వాళ్ళు అన్నిటినీ అంటే అది అయితే పరిష్కరించాలి. అదేవిధంగా వాళ్లకు బిఎల్ఓలుగా కానీ వేరే ఏమైనా వెట్టి చాకిరీ పెట్టకూడదు. మరి వాళ్ల ఫోన్లలో ఉన్న 2 యాప్లను తొలగించాలి. మరి వాళ్ళ ఏదైతే 65 సంవత్సరాలు అని చెప్పారో దానికి 60 సంవత్సరాల వరకు కుదించి వాళ్లతో సరైన వాళ్ళకేవైతే పని అప్పచెప్పబడుతుందో కేవలం ఆ పనులను మాత్రమే వాళ్ళకు చెప్పాలి. వేరే ఎవరో డ్యూటీలు తీసుకొచ్చి వాళ్లకు పెట్టడం వలన వాళ్లకు చాలా కష్టమవుతుంది. అదేవిధంగా అది పీఆర్సీ అమలు చేయాలి. అదేవిధంగా హెల్త్ కార్డులను కూడా జారీ చేయాలి. వేరే రాష్ట్రాలలో ఇవన్నీ ఉన్నాయి, కేవలం ఉదరగొడుతున్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో మాత్రం ఉదరగొడుతున్న ధనిక రాష్ట్రం అని చెప్పి వేల కోట్ల రూపాయల ఆదాయం ఉన్న ఈ విధంగా మన ఆడబిడ్డలు ఈ ఇళ్లను చూసుకునే ఆడబిడ్డలు రోడ్లపై కూర్చుంటున్నారంటే ఆ డబ్బంతా ఎక్కడ పోతుంది?
డెవలపింగ్ డెవలప్ కోసం కాకుండా దేనికోసం వాడుతున్నారు? ఈ ఆడబిడ్డలను ఇలా కళ్ళనీర పెట్టిస్తున్న వాళ్ళు ఎవరు? బ్రతికి పట్ట కట్టిన దాఖలాలు చరిత్రలో లేవు. అయితే అటువంటి చర్యలు ఏవి చేయకుండా వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి పరిష్కారం చేయాలని విన్నవించుకుంటున్నాం. ఒకవేళ మా ఆడబిడ్డల ఏవైతే సమస్యలున్నాయో నెరవేర్చకపోతే, ఏ ఒక్కటి నెరవేర్చకపోయినా మీరు ఇడవద్దు. ఏదో కొంత ఇన్ని ఇచ్చేస్తే చాలు, మీ ముఖాల మీద పడేస్తే మేము పోతాము అంటే కాదు. మీతో పాటు రిజ్వాన్ గాడు ఉన్నాడు, రిజ్వాన్ గాడు ఉన్నాడు అంటున్నా. అయితే మీరు వీళ్ళ అన్ని సమస్యలను పరిష్కరించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఒకవేళ వీళ్ళు నిరాహార దీక్షకు కూర్చుంటే నేను కూడా వీళ్లతో పాటు నిరాహార దీక్ష కూర్చుంటా, ఎందుకంటే నాది కూడా ఓటరుగా బాధ్యత. కనుక నేను వాళ్ల బాధ్యతలను కూడా నేను పంచుకుంటానని ఈ ముమ్మాటికి మీతో చెప్తున్నాను. ఆదివారం మహబూబ్నగర్ లో నిర్వహించిన ప్రధాని నరేంద్ర మోడీ భారీ బహిరంగ సభకు తాండూర్ నుండి బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో బయలుదేరారు. వికారాబాద్ జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి యు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో బీజేపీ విజయం సాధిస్తుందని, మళ్లీ ప్రధానిగా మోడీయే విజయం సాధించనున్నారని తెలిపారు. తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్ వీణా శ్రీనివాస్ చారి ఆదివారం వాకర్స్ క్లబ్ మరియు బాల్య స్నేహితులు ఘనంగా సన్మానించారు. తాండూరు బావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం చైర్మన్ బంటారం సుధాకర్, పోట్లీ మహారాజ్ దేవాలయం మాజీ చైర్మన్ రాజన్ గౌడ్, మంకాల ప్రవీణ్ కృష్ణారావు, సుశీల్ సిందే వెంకట్రావు, కల్వ వీరేశం, అనిల్ గుప్తా, గంజిపల్లి శ్రీనివాస్, కుంచెం సంపత్, శ్రీనివాస్ రెడ్డి, రమేష్, రామ్ సింగ్, ముదెల్లి ప్రదీప్, బాలాజీ వెంకటేశం, పెండ్యాల అశోక్, ఉదయ్, నరేందర్ తదితరులు ఘనంగా సన్మానించారు. వీణా శ్రీనివాచారి గారు మరి పార్టీకి ఒక 35 సంవత్సరాల నుండి సేవలో ఉండి మరి ఆ సేవను గుర్తించి మన పెద్దలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు మరియు వారి పైన అధికారులు అందరూ సహకరించి ఈయన సేవలను గుర్తించి వీరికి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గా ఇచ్చినందుకు మా మిత్ర బృందం తరఫున అందరి తరఫున శ్రీనివాసారి గారికి మరియు వీణాచారి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాను. మరి తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో సర్వే నంబర్ 15లో అంబర్పేట్ వెంకటేష్ మరియు దోర్నాల మొగలప్ప మధ్య భూ వివాదం కొనసాగుతున్నది. తనకు చెందిన క్వారీలో దోర్నాల మొగలప్ప దౌర్జన్యంగా గనిని తవ్వుతున్నారని అంబర్పేట్ వెంకటేష్ ఆరోపించారు. కాగా ఇదే విషయంలో దోర్నాల మొగలప్ప మాట్లాడుతూ తనకు అంబర్పేట్ వెంకటేష్ గతంలో అమ్మిన స్థలంలోనే గనిని తవ్వుతున్నానని, ఎలాంటి అక్రమాలకు పాల్పడలేనని అంబర్పేట్ వెంకటేష్ అనవసరంగా ఆరోపిస్తున్నారని, ఆయన స్థలంలో ఇంచు స్థలంలో కూడా నేను కబ్జాలో లేను అని తెలిపారు. చేసి మా ఊళ్ళో 15 మందిని తీసుకొని పంచాయత్ చేసిన చూడపన్న గన్ తీసినాం, ముందు అట్లని తీసినాం, ఇప్పుడు అట్లని తీసినాం అంటే లేదు, నేను నీకు ఇడిచి పెడతా, నాకు అవసరం లేదు, అవతలలోకి తీసుకొని కొడతా, నేను నీకు ఇడిచి పెడతా అన్నది మంచిది అని చెప్పి మళ్ళా మధ్యలో 4-5 పేద మనుషులకు చెప్పిన, సిరిపేట పాండుకు చెప్పిన, సర్పంచం మొగన్కి పాండుకు చెప్తే ఇచ్చి పెడతాను కదా ఇంకేమంటే ఇతను మాట తప్పుతాడు, ఇప్పుడు ఇక్కడ చెప్తాడు మాట తప్పుతాడు అంటే మేము ఉంటాం కదా మాట తప్పినప్పుడు అన్నాడు. అన్నాక సక్క ఒక వారం అయినాక సుతం ఇతను కోసిందా కానీ మళ్ళా నాది నాకు ఇచ్చి పెట్టిందా అని పోయి చూసిన, మొత్తం కోసేసింది చొక దుబాయ్ దోకోసిండు మాలు నింపుతున్నాడు దానికి 3 రోజులు మాలుబడు మంచిగా. అయితే ఇక దానికి ఏమన్నా ఫస్ట్ ఎవరైతే పంచాయతీ చెప్పినా వాళ్ళ దగ్గర పోయినా పాండు దగ్గర పోయినా బ్యాంక్ వెళ్ళప్ప రసీదు వాళ్ళ దగ్గర పోయి చూడప్ప ఆ రోజు ఇట్లా చెప్తారు మరి నాకు అన్యాయం అవుతున్నది, నా గని నాకు తీసుకుపెట్టి అతని తర్వాత నీకు వస్తావు అని చెప్తే ఇట్లా రూపాయి చేస్తాడు. నాకేమన్నా ఫస్ట్ రోజు నేను అన్నం తింటా తన గడ్డి తినను, నీ గని నీకు తీసుకుపెడతా, ముందర నీళ్ళు తీసుకున్నప్పుడు అది కలిసి వస్తాడు, దాని పైసలు ఇచ్చేది నాకు అన్నాడు అన్నాడని మళ్ళా పాండుకు చెప్పిన. అన్నా ఇలా ఉదరాజు నువ్వు చక్కగా పోలీస్ స్టేషన్ పో మున్పడిలాక అప్పుడు చక్కగా కలవని అని చెప్పింది.
పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇచ్చిన ఒక 7 తారీఖు ఇచ్చిన పోయిన నెల ఇదే నెల 7 తారీఖు ఇస్తే ఈ 15 రోజుల దాకా తిరిగిన తిరిగితే లాస్ట్ రోజు వస్తామని చెప్పి ఎంఆర్ ఆఫీస్ కార్డు ఉన్నారు ఎండిఓ ఆఫీస్ కార్డు ఉన్నారు వాళ్ళు అని సాత్వం చెప్పించింది. ఇక మొగులపరాలే ఎవరు నాతో సంప్రదించలేము మాట్లాడలేదు రాయి కొట్టుకుంటూనే ఉంటున్నారు. ఇక గణితి ఆడిపోతే నేను చెప్పినాం కదా ఇది ముందల ముఖం వస్తుంది మీకు. అయితే ఇప్పుడు ఈడ వచ్చేది ముందలు ఎట్లా వస్తుంది ఇది పోయినాక ముందలు నాకు ఎట్లా వస్తుంది. ఇప్పుడు నాది స్టేట్ ఇట్లా 60 ఫుట్ల ముఖం 300 ఫీట్ల పొడుగు. ఇప్పుడు 60 ఫీట్లోకి ఇంటికి వెళ్ళి నాకు స్టార్ట్ అవుతుంది ముఖం కానీ సూటిగా అంటే అవతలతో నాకు అలాట్మెంట్ కాగితాలు ఉన్నాయి వాళ్ళతో చిత్తు కాగితాలు రాసుకున్నారు వాళ్ళది వాళ్ళు అలా అలాట్మెంట్లు ఉన్నాయా అని ఒక పెద్ద మనిషి ఇట్లా వచ్చి అడిగితే పెద్ద మనిషి అంటే మన పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన కానిస్టేబుల్ అడిగారు మీద అలాట్మెంట్ ఉన్నాయా పెద్ద మనిషితో అలాట్మెంట్ ఉన్నాయంటే మాకు లేవు అలాట్మెంట్లు మేము వచ్చి కొట్టినామని తీసుకోలేదు అలాట్మెంట్ తీసుకోలేదు అన్న అయితే మా మాటలు ఇది కాదు మాకని మాకుంటే చాలు అని మా కబ్జాల మేము ఉన్నాం ఇట్లా తీసినందుకు ఇచ్చి పెడతారా అని అనుకున్నా కానీ ఇట్లా కొడతాడని అనుకోలేదు దాన్ని దాన్ని ఇప్పుడు ఇప్పటి వరకు మూడు సార్లు కొట్టి ఉంటాడు ఒక నెల రోజులు గని చుట్టూ తిరిగిన ఆధ్యాయనికి మంచిగా అయినాక వచ్చేసినాక చాలు చేసింది ప్రస్తుతం ఇక మళ్ళీ పోలీస్ స్టేషన్లో 20 రోజులు తిరిగిన రోజు పొద్దుగాల 10 గంటలకు పోవాలి ఎస్ఎస్ఆర్ రాకన్నా ముందు మళ్ళీ రాత్రికి 9:30 వెళ్ళిపోయినాక రావాలి తిండి పొద్దుగాల ఏం తిన్నా ఉప్మా తిండి బిస్కెట్ చా తాగి అన్నాడు సార్ ఎప్పుడు వస్తున్నాడు సార్ కూడా ఎస్ఎస్ఆర్ కరెక్ట్ చెప్పింది అతను మూల వస్తుంది మా కానిస్టేబుల్ డోలిచ్చిన ఎంక్వైరీ చేపించిన మొత్తం అతను మీకెళ్ళి మా కానిస్టేబుల్ ఫోటో తీసిండు అతనికి ఇట్లా మూల కనిపిస్తున్నది దాన్ని పైసలు ఇచ్చేయండి అది ఎంతనో కొలుచుకొని పైసలు ఇచ్చేయండి అని ఎస్ఐ మధుసూదన్ రెడ్డి గారు కరెక్ట్ చెప్పిండ్రు. అయితే లే సార్ అంకేమొస్తుందని దొరణాల మూలప్ప బొమ్మర్ది బంజప్ప అంటాడు సిరిగిపేట అంటాడు ఇట్లానే అంకేమొస్తాయి ఇంకా అవతల గన్ను కొట్టుకు అంటే మా అప్ప అలాట్మెంట్లా ఒక ఇంతవరకు గని తీయలే అందరు తీసినట్ల ఇప్పుడు తాండూరు నుంచి చించేలి వరకు ఎస్బాలప్ప పీరియడ్లో అధ్యక్షుడు ఉండే మన కోతి బాలప్ప అధ్యక్షుడు ఉండే అప్పుడు ఎవరు ఈ చుట్టుపక్కల ఊళ్ళో అంతా వచ్చి కొడిచెల్ల అల్లాపూర్ సిరిగిరిపేట అందరు వచ్చి బతికింది ఇక సొసైటీకి ఏమో కొంత 1000 500 ఇచ్చి నడిపించుకున్నారు ఇట్లా 50,000 100,000 ఆ గన్ను మేము అంతం మీకు 10,000 ఇస్తాం ఈ నమ్మం నడిపించింది ఇప్పుడు సిరిగిరిపేట పండగ ఇంత అన్యాయం చేస్తున్నాం అసలు గత ఈ మొత్తం సొసైటీ మొత్తం పోయింది త్రిమేన్ కమిటీ పెట్టింది ఆ త్రిమేన్ కమిటీ కూడా కథమైంది స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు ఆయన నెలకు ఒకసారి వస్తాడు వికారాబాద్ నుంచి ఇక్కడికి వెళ్ళి వేసిండు డిఎల్సిఓ గారు పంపిస్తారు మీరు మొత్తం దిక్కులు గిట్ట అంతా తీసుకొని మాది ఆఫీస్ ఉన్నది ఆఫీస్లోకి వెళ్ళి మొత్తం సామానంతా తీసుకుపోయాడు ఇక 15 ఆగస్టుకు 26 జనవరికి మాత్రమే తెరుస్తారు అది ఆఫీసు ఇక వేరే అప్పుడు వీళ్ళు అసలు లోపలికి అలౌడ్ లేదు ఎవరు ఎలక్షన్ కూడా రద్దయిపోయింది అవి ఓట్లు ఎక్కువ తక్కువ అయినాయి ఎక్కువ చేపించింది అని చెప్పేసి కేసు అయింది అది మళ్ళా మాది ఇప్పుడు అలాట్మెంట్ మేము కబ్జాలు ఉన్నాము ఇలా సిరిగిపేట పాండు 4 ప్లాట్లు తీసింది 1 నంబర్లో అది కూడా సారు లాపేసింది వాళ్ళ మీద వాళ్ళకి చేసుకొని నాకు ప్లాటు నాకు సగం ఇస్తే నేను ఇది చేస్తా అని చెప్పేస్తే అంటే వాళ్ళ దోస్తులు లాగా ఉంటారు కదా పేర్లు వాళ్ళు చెప్పరాదు ఇక్కడ మిలిటరీ ఆఫీస్ బైకి 5 ఎకరాల భూమి ఇచ్చింది మన గవర్నమెంట్ నా ముఖం కానీ మీనని నా ముఖంకి దగ్గర కుచ్చలు తీయాలగా ముఖం కానీయాలి అయితే ముందలు కోనికే నాకు రాదు ఆ మిలిటరీ అతనికి ఇచ్చినాక నేను ముందలు ఎట్లా కొట్టగలుగుతా అతని దాంట్లో ఒక ఇద్దరికి తీసుకున్నారు ఈ సొసైటీలు ఉన్నప్పుడే తీసుకుని అది కేసు సారోళ్ళకి ఎరికైందేమో అది కూడా ఆపేసింది 2 గంటలు కానీ పాండపై 4 ప్లాట్లు ఆపేసిండు ఇవి 2 గంటలు ఆపేసింది మిలిటరీ ఆఫీస్ బయట ఇప్పుడు నాగాన్ని కూడా అట్లనే ఆపాలంతే అని నేను ఇవి ఒకటి ఎంఆర్ఓ గారికి ఇచ్చిన ఒకటి ఆర్డీఓ గారికి ఇచ్చిన లెటరు అలాట్మెంట్ కాపీ పెట్టి ఒకటి ఏడీకి ఇచ్చిన ఇంకా ఇప్పుడు డిఎల్సి ఒకటి చేయాలి కలెక్టర్కి ఒకటి మన కరెంటు
సార్ ఇప్పుడు మనము తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో ఉన్నాము. ఒక గనికి సంబంధించి ఒక వివాదం నడుస్తున్నది. అంబర్పేట వెంకటయ్య, మరి నీ పేరు? దోర్నాల మొగలప్ప. దోర్నాల మొగలప్ప మధ్యన అయితే ఆ వివాదం ఏమున్నదో వీళ్ళని అడిగి తెలుసుకుందాము. ఇప్పుడు నీ పేరు? మొగలప్ప. మొగలప్ప, అయితే వివాదం ఏమున్నది మీ మధ్యన? ఏమీ లేదు, అతన్ని నాకు గాని నాదని అమ్మిండు. అమ్మిండు? నేను కొన్నా, పైసలు ఇచ్చినా, కాగితం రాసుకున్నా, మళ్ళీ వస్తున్నాడు. అయితే అది కాదు, అలాట్మెంట్ అయింది ఏదో చెప్తున్నాడు. అలాట్మెంట్ అయిందని? అలాట్మెంట్ అయింది ముఖం గాని. అది ఎట్లున్నది అట్లున్నది, పొడుగు 300 ముఖం ఎంత ఉన్నా అంతున్నది. ఇప్పుడు పోయి చూపించమంటే చూపిస్తా నేను. అట్లనే ఉన్నది, అతను అట్లనే ఉన్నది. కానీ మీకు అమ్మిందే మీరు దొవుతున్నారు. మేము దొవుతున్నాం అంతే. మరి అమ్మినంత అమ్మి మిమ్మల్ని ఈ విధంగా చెప్తున్నాడు కదా. తిన్నాడు, మళ్ళీ వస్తే పైసలు ఇస్తానేమని మళ్ళీ పడ్డాడంట. అంతేనా? కాగితం అతను మైన్స్ ఏడి, ఎలక్ట్రికల్ ఏడి, ఎంఆర్ఓ, పోలీస్ స్టేషన్ ఇవన్నీ తిరుగుతున్నాడు. ఎందుకు అట్లా? ఆయనకు డబ్బులు కావాలి, మళ్ళీ మళ్ళీ మేము అడిగింది మళ్ళీ కావాలని అడుగుతున్నాడు. మరి అలాట్మెంట్ అయింది, అతను అట్లనే ఉన్నాడు. అయితే అమ్మింది మాత్రమే కదా, దానికి సంబంధించిన కాగితాలు ఉన్నాయి కదా మీ దగ్గర? ఉన్నాయి, ఫోటో తీసుకున్నాం మేము. ఓకే, రైట్. అయితే ఈ విధంగా అది అంబర్పేట వెంకటయ్య ఉన్నారు, దౌర్జన్యం చేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, నీవు గ్రామస్తుడవు కనుక గ్రామంలోకి వచ్చి పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని ఆ వివాదం ఏమున్నదో తేల్చుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. అయితే మీరు అతన్ని తంతారంట కదా. అయ్యో, ఊరికొస్తే తంతమన్నారంట. మేము ఎందుకు కొడుతున్నాం? లేదు, గనికో ఊరికొస్తే తంతము, గనికొస్తే చంపేస్తాం అన్నారంట. ఎవరు? అయితే ఆ విధమైన ఏ మాటలు అనలేదని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. రమ్మను, వచ్చి మాట్లాడుకోమను. అయితే ఒకవేళ ఆయనదే అయితే తీసుకోను. ఆయన తీసుకోమని తీసుకోని అతను అమ్మింది మాత్రం నీ దగ్గర ఉంటది. పైసలు అయితే ముట్టినాయి కదా. ఎన్ని ఇచ్చినావు? దానికి 90,000 ఇచ్చిన దానికి. ఒక దానికి ఇచ్చినావు 1,40,000, ఒకటి 2,00,000. అదే అతని దగ్గర కొనుక్కుంటా పోయినావు, చేసుకుంటా పోయినావు. కానీ ఇప్పుడు తోగుతున్నా కానీ నాదో అంటున్నాడు. అమ్మినంత అమ్మి అంతే కదా. అది వేరే కాగితం రాజకీయాలు. మళ్ళా కాగితం రాష్ట్రం సలింపాచది ఇప్పుడు అమ్మింది. ఎవరికి అమ్మిండ్రు? నాకే. మీకు అమ్మిండ్రు, అని చేసుకుంటున్నావు అంతే. కొనుక్కుంటున్నావు, చేసుకుంటున్నావు. దౌర్జన్యంగా అయితే దౌర్జన్యంగా ఏ విధమైన చర్యలకు గన్లకు తవ్వుకోవడం లేదని వాళ్ళు స్పష్టంగా చెప్తున్నారు. అయితే వీళ్ళందరూ, వీళ్ళు కాకుండా వేరే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, ఊర్లో రావాలి, పంచాయతీలో పెద్ద మనుషులు ఉంటారు, మరి పెద్ద మనుషుల మధ్యలో కూర్చొని ఆ వివాదం ఏముందో చూసుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. అలాట్మెంట్ లెటర్ ఉందా? ఎవరు? మా దగ్గర, మా దగ్గర అలాట్మెంట్ అయితే ముఖం కానీ ఉన్నది. ముఖం కానీ? ఇది అలాట్మెంట్ ఇయ్యలేరు. ఇయ్యలేరా? ఇట్లనే తోగుకుంటూ పోయినా, కొట్టుకుంటూ పోయినా. అలాట్మెంట్ ముఖం కానీ, ఆయనకి ఇచ్చిండ్రు, మాకు ఇచ్చిండ్రు, మాతున్నది అంటున్నది. అంటే మాకు తోగుకున్నాము, అయిపోయింది. అతని ఖాయం అట్లనే ఉండదు. అట్లానే ఉన్నది కదా. ఇప్పుడు చూపిస్తాం, నీకు దొరకపోయి చూస్తామంటే. సరే సరే. యాలాల మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ, అధిష్టానం భవిష్యత్తులో ఎవరికి టికెట్ కేటాయిస్తే వారిని గెలిపించడానికి ప్రతి ఒక్కరు కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేందర్ రెడ్డి, భీమయ్య, బసవరాజ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అవన్నీ పక్కన పెట్టేసి మనకు అధిష్టానం అయినటువంటిది ఏదైతే ఎవరికైతే నిర్ణయించిందో వాళ్ళకి మనం అందరం కూడా కష్టపడి అభ్యర్థినటువంటిది మనం బలమైన మెజారిటీతో గెలిపించుకునే బాధ్యత అనేటువంటి మనందరి మీద. ఆయనకు అందరికీ నమస్కారం చెప్తున్నాం. మనం మండల లోపల అందరం ఐకమత్యంగా కాంగ్రెస్ పార్టీకి పనిచేసి, ఎప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు కేరళ మండలి మెజారిటీ ఉంటుంది, ఎప్పుడు మెజారిటీ రావాలి, కొట్లాడకుండా అందరం ఐకమత్యం ఉండాలని కోరుకుంటున్నాం. లోపట కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ ఇవ్వాలంటని చెప్పి మేము అనుకున్నాము. ఇప్పుడు కూడా టికెట్ ఎవరికి వచ్చినా కూడా పని చేయాలంటని అనుకున్నాము. కానీ కాకపోతే 2018లో తాండూరు కాంగ్రెస్ పార్టీని ఎవరైతే కుదబెట్టినరో మళ్ళీ ఇప్పుడు అదే తరుణం లోపట ఇప్పుడు నడుస్తుంది. అందుకోసమే యాలల్ మండల్ కాంగ్రెస్ కార్యకర్తలరా, బీసీ నాయకుల్లారా, ముద్రాజు బిడ్డల్లారా,
మీరు బాగా ఆలోచన చేయండి. ఎవరో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని తాకట్టు పెట్టి వాళ్ళ సొంత లాభాల కోసం ఈరోజు మన మండల్లో ప్రవేశించి మండల్ని విడదీయడానికి కాంగ్రెస్ పార్టీని విడదీయడానికి అనేక రూపాలుగా వాళ్ళు ఈరోజు వస్తున్నారు. మరి కష్టకాలంలో కూడా మరి పార్టీ ఏముంది అంటని చెప్పి వచ్చేది ఉండే, అది రాలేదు. అయ్యా మా మండలి కోసం మీరు ఎవ్వరు ఆలోచన చేయకండి. మా మండలిలో మా మేధావులు ఉండరు, మా నాయకులు ఉండరు, సీనియర్ పెద్ద మనుషులు ఉండరు, అందరు ఉండరు. కాంగ్రెస్ పార్టీకి ఎట్లా చేయాలో మేము చేస్తాము. దయచేసి ఆలయ మండలిను మరి విడదీయకండి. ఎందుకంటే ఏమన్నా మీరు చేసేది ఉంటే ఎక్కడైతే వీక్నెస్ ఉంటుందో అక్కడ మీరు పోయి ప్రయత్నం చేయండి. కానీ అనవసరంగా ఎవరినో ఇద్దరు ముగ్గురిని పెట్టుకొని మేము ఇక్కడ పోతాం అక్కడ పోతాం అని అంటే రేపు జరగబోయేది కురుక్షేత్రం పద్మయుగం. ఆ పద్మయుగంలో రేపరేపలు ఆడాలి కాంగ్రెస్ పార్టీ జెండా. మేము అందుకోసం ఏమంటున్నామనంటే గతంలో మాకు తట్టు కలిగింది, మళ్ళీ ఇప్పుడు ఒక మంచి నాయకుడిని ఎన్నుకునాలి, ఒక గట్టి నాయకుడిని ఎన్నుకునాలి. తాండూరులో ఓటర్లుగా ఎవరైతే ఉండరో, తాండూరులో ఇండ్లు కట్టుకొని స్థిరంగా ఉండరో వాళ్ళు నాయకులు వస్తారు, ఖచ్చితంగా వాళ్ళని గెలిపేయాలనుకున్నాం. మనం ఎక్కడికి వెళ్ళో మనం వాళ్ళని వీళ్ళని తెచ్చి పేరు పెట్టి మీరు అనుకము అది పద్ధతి కాదు. మీ సీనియారిటీకి మరి మీరు మరి మన సొంత లాభాలు ఏవో మన అప్ప సొత్తు మన తాత జాగిరి అనేది కాదు ఢిల్లీలో పోయి రాయనికే. ఆదివారం తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 3లో కాంగ్రెస్ పార్టీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దారా సింగ్, తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా, బాతుల భీమశంకర్, పెద్దేముల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కె గోపాల్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పీసీబీ విధులు నిర్వహిస్తున్న జహంగీర్ పై కోటపల్లి మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కావలి మధు దాడి చేయడాన్ని తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్ లాలా తీవ్రంగా ఖండించారు. జహంగీర్ పై దాడి జరుగుతున్న సమయంలో సెక్యూరిటీ సిబ్బంది అక్కడ ఉండి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. किसी कंपाउंडर को मार रहे हैं, वहाँ पे बहुत बुरा बुरा मार रहे हैं। हालांकि होमगार्ड सामने है, वहाँ पे वो लोग कुछ नहीं कर रहे। तो हमारा रिक्वेस्ट यही है उन लोगों के ऊपर भी जल्द से जल्द एक्शन लेना चाहिए, क्योंकि कल हुआ वो अभी तक उनको नहीं पकड़े। उनको भी लाके पुलिस स्टेशन में बिठा के उनके ऊपर सख्त से सख्त कार्रवाई करना, ये हमारी जो है ना अपील है हमारे तांडू टाउन सीआई साहब, एसआई साहब और डीएसपी साहब से। और एक छोटी रिक्वेस्ट, तिरी वच्चे बुलेटिन लो ताजा वार्तालतो मल्ली कलुद्दाम। अंतवरकु सेलवु नमस्कारम। मरिन्नि वार्ताल कोसम चानल सब्स्क्राइब चेयंडि, शेर चेयंडि, लाइक चेयंडि, कामेंट चेयंडि। सिटी केबल।